2021లో చెప్పాను ఈ పాలనే ఇల పీడన భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను ఆ చీలనివ్వను అన్న దానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా గనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరమే సందర్భమే వచ్చింది మేము వ్యక్తిగతంగా కలిసే వాళ్ళం అది వేరే విషయం రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మటుకు వైసీపీ జగన్ మీరు క్రియేట్ చేసింది నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాటది నువ్వు అడ్డగోలుగ రోడ్లు అయ్యావు దోపిడీలు చేస్తావు బెదిరిస్తావు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్లు మీ ఇంటి వైపు చూపిస్తా ఉంటే ఒక్కడు వెళ్ళలేదు ఒక్క 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 అపరాధం వెళ్ళలేదు బయటికి జైల్లోకి వెళ్ళలేదు ఒక్కళ్ళు ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలని చేస్తూ ఉంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు కేసులు పెట్టట్లా గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3000 కేజీల హెరాయిన్ 22000-21000 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్ లో టాస్క్ ఫోర్సులు పట్టుకుంటే గుజరాత్ టాస్క్ ఫోర్సులు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆశీ కంపెనీకి తేలుతా ఉంటే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకున్న దానికి సంబంధించి న్యూస్ లో లేదు అది నేను మీడియా వారికి కూడా అడుగుతా ఉన్నాను సాక్షి మీడియా కూడా చెప్తున్నాను ఆ కేసు కూడా బయటికి తీసుకురండి మీరు అవి వదిలేశారు కన్వీనియంట్ గా మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి ఆబ్జెక్టివ్ గా పాలిటిక్స్ చేయండి కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అభివృద్ధికి దూరం అయిపోతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది